అనుబంధాలు. అతనికి దూరమైనందుకు నువ్వు దురదృష్టవంతురాలివి కాదమ్మా. నీ ప్రేమకు దూరమైనందుకు అతనే నిజమైన దురదృష్టవంతుడు. నీ బాబుని కిడ్నాప్ చేశాను. ఏంటి చిన్న సౌండ్ కూడా లేదు? షాక్ కొట్టిందా? ఇంతకంటే షాకింగ్ నిసుడు చెప్పనా? ఈసారి నీ బాబుని ఎవడో సేవ్ చేసినట్లు ప్రతిసారి ఎవడో ఒకడు సేవ్ చేస్తాడనుకోవద్దు. చెప్పు, ఎందుకు ఈ ఇంట్లో దూరావు? ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? నాటకం కాదు, నేను నిజంగా ఆయన భార్యనే. నన్ను నమ్మండి. నీతో ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. మీ ఇద్దరికి పెళ్ళయిందనడానికి ఆవిడ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. తెలివైన వాడు అంటూనే పప్పులో కాలేస్తున్నావురా. ఏమంటున్నాడు మీ పోలీస్ ఫ్రెండ్? చేతులు ఎత్తేశాడు కదూ పాపం. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది హరి. నన్ను వదిలించుకోవడానికి పోలీసులు తీసుకొచ్చావు, కానీ నన్ను మాత్రం తక్కువగా అంచనా వేశావు. అవునే, నిన్ను నిజంగానే తక్కువగా అంచనా వేసుకున్నాను. నువ్వు నా భార్యవని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావనుకున్నానే తప్ప 20 ఏళ్ళుగా నా గురించి బాగా తెలిసిన నా ఆప్తమిత్రుడే మార్చ్ చేయగలిగినంత టాలెంట్ ఉందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికైనా అర్థమైంది కదా, అందుకే నన్ను ఎలా వదిలించుకోవాలని ఆలోచించటం మానేసి నేను నీ భార్యనని ఒప్పేసుకో. అసలు ఎవరివే నువ్వు? ఎందుకు వచ్చావో తెలియదు, ఏం కావాలో అర్థం కాదు. అసలు లోకంలో మగాడంటూ దొరకనట్టు
నన్ను పట్టుకుని మొగుడంటూ హింసిస్తావెందుకు? చూడు, నీకు నిజంగా మొగుడే కావాలంటే చెప్పు, ఒక్కరు కాదు వంద మందిని తీసుకొచ్చి ఒకేసారి కట్టబెడతాను. వంద మంది మగాళ్లలో నీలాంటి మగాడు దొరకొద్దు. సర్లే, ఇంతకీ నన్ను భార్యగా అంగీకరించనంటావు, పోనీ శకుంతలు నీ భార్య కాదని ఒప్పేసుకో. దానికి కూడా అంగీకరించవా? అయితే ఎవ్వరికీ ఏ ప్రాబ్లం లేకుండా చిన్న ఉపాయం చెప్పనా? పోనీ ఇద్దరిని నీ భార్యలుగా ఒప్పేసుకో, అప్పుడు కూడా నీ ఆస్తి నీ చేతికొస్తుంది కదా. చూడు, దేనికైనా ఒక హద్దంటూ ఉంటుంది, అది నువ్వెప్పుడో దాటేశావు. పరిస్థితులు నన్ను కంట్రోల్ చేస్తున్నాయి గాని, లేదంటే ఎప్పుడో నీ ఎంత చూసిండేవాణ్ణి. చేతగాక సోమవారం అన్నాడట వెనకటికి నీలాంటి వాడే ఒకడు. ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి నువ్విలా ఆవేశపడ్డం తప్పించి ఇంకేం చేయలేవు. ఓకే ఓకే, లెట్ అస్ కమ్ టు వన్ పాయింట్. అసలు నీకేం కావాలి? నువ్వేడవటం, నువ్వు కావాలనుకున్న ప్రతిదీ నీకు దూరమవుతుంటే ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వు నా ముందు ఓడిపోవడం నాకు కావాలి. ప్రస్తుతం నిన్నేమి చేయలేని పరిస్థితిలో నేనుండొచ్చు, కానీ నా ఓటమి చూడాలన్న నీ కోరిక మాత్రం ఈ జన్మలో తీరదు. తప్పకుండా తీరుతుంది, ఎందుకంటే వర్తమానంలో కొట్టుమిట్టాడుతోంది నువ్వు, నీ భవిష్యత్తు నిర్ణయించబోయేది నేను. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు నా ప్రాణాలు తీయడానికి? అసలు సెల్తీని లేపేద్దామనుకుంటే అడుదిరిగి ఇడుదిరిగి నా మెడక చుట్టుకుంటుంది. ఏదో ఒకటి చెయ్యాలి, కానీ నా చేతికి మట్టంటుకోకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి, ఎస్ ఏదో ఒకటి చెయ్యాలి. పోలీసులకి ఇంకొకసారి ఫోన్ చేయరా. ఎందుకు నానా? ఇన్స్పెక్టర్ బయలుదేరి వస్తున్నానని చెప్పారు. ఏంటోరా, ఆ ఫోన్ వచ్చినప్పటి నుంచి భయంతో నాకేం చేయాలో అర్థం కావడం లేదు. వాడంత ధైర్యంగా ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాడంటే నిజంగా నా మనవుడు నాకు దూరం అయిపోతాడేమోనని భయంగా ఉందిరా. ఆ వార్త విన్నప్పటి నుంచి కార్తీక్ని ఒంటరిగా విడిచిపెట్టి ఉండాలంటే భయంగా ఉంటుందండి. నిజమేరా, అవకాశం దొరికితే ఆ పాపిస్ట్ వాళ్ళు అన్నంత పని చేస్తారు. మన కార్తీక్ ని రోజు నుంచి స్కూల్ కూడా పంపించద్దు, టీచర్నే మన ఇంటికి పిలిపిద్దాం. ఇలా ఎన్నాళ్ళు దాగుడు మూతలు బతుకు బతుకుతామమ్మా, ముందు వాడెవడో కనుక్కోవడానికి ట్రై చేయాలి కదా. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్, చెప్పండి, ఎవడో ఫోన్ చేసి బెదిరిస్తున్నాడన్నారు. లాస్ట్ టైం బాబుని కిడ్నాప్ చేసిన వాడే బాబును మళ్ళీ కిడ్నాప్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ మీ బాబుని కిడ్నాప్ చేస్తానన్నాడంటే మీకు పర్సనల్ గా ఎవరైనా విరోధులున్నారా? అలాంటి వారు ఎవరు లేరమ్మా, ఇదంతా ఎవరో డబ్బు కోసం చేస్తున్నట్టుంది. నో, కేవలం డబ్బు కోసమే అయితే ఇలా ముందుగా ఎవరు ఇన్ఫార్మ్ చేసి బెదిరించరు. దీని వెనక ఏదో ఉంది. ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? లేదు ఇన్స్పెక్టర్, ఆ ఫోను ల్యాండ్ లైన్ చేశాడు. ఒకవేళ మొబైల్ చేసుంటే అతను ఏ నెంబర్ నుంచి చేశాడో మాకు తెలిసిండేది. వెంటనే ఆ ఫోన్ మార్చేసి కాలర్ ఐడి ఉన్న ఫోన్ పెట్టండి. ఓకే ఇన్స్పెక్టర్. అప్పుడు ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసినా ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడో కనుక్కోవచ్చు, దాని ద్వారానైనా అతన్ని పట్టుకునే మార్గం కనుక్కోవచ్చు. ఓకే ఇన్స్పెక్టర్, యు ఆర్ రైట్. బై ద వే, ఇంకో ముఖ్యమైన విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ బాబును ఒంటరిగా విడిచిపెట్టకండి. ఈసారి వాడి దగ్గర నుంచి ఫోన్ వస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. అలాగే ఇన్స్పెక్టర్. వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధా, సుధా, ఇక్కడున్నావా? కూర్చోమ్మా, కాఫీ నీకోసమేనమ్మా. నాకు మీరు
నీకెందుకత్తమ్మా ఈ శ్రమ అని మాత్రం అనకమ్మా. ఈ మాత్రమైనా చేయకపోతే ఇక్కడ నాకేమీ తోచదు. అది కాదత్తయ్య, నువ్వేం మాట్లాడకు. ఇలాంటి చిన్న చిన్న పనులన్నా నన్ను చెయ్యనివ్వు. అవును సుధా, ఆ విదేశాల్లో ఉద్యోగం అంటే బోల్డ్ అంత డబ్బు సంపాదన. మా ఊళ్ళో కూడా ఒక అబ్బాయి దుబాయ్ వెళ్ళి ఈ మధ్యనే వచ్చాడు. ఎన్ని లక్షలు సంపాదించావు బాబు అని అడిగితే, లక్షలైతే ఇక్కడే సంపాదించేవాణ్ణి, కోట్లు సంపాదించాలనే దుబాయ్ వెళ్ళానని చెప్పాడు. మనవాడు కూడా బహుశా కోటో రెండు కోట్లు సంపాదించాడనుకుంటా. ఏమో అత్తయ్య, ఆ వివరాలేమీ ఆయన నాతో చెప్పరు. ఆ సంపాదించే ఉంటాడులే. ఎందుకు పనికిరాని వాళ్లే అంత సంపాదిస్తే, మనవాడు ఇంజనీర్ కదా, అంతకన్నా ఎక్కువే సంపాదించాడనుకుంటా. సంపాదన దేవుంది అత్తయ్య, మనిషికి తృప్తి అనేది ముఖ్యం. ఆ భగవంతుని దయవల్ల హాయిగా ఉన్నాం, అంతే చాలు. సమయానికి ఆయన ఫ్రెండ్ మనోహర్ అన్నయ్య దేవుళ్ళ ఆదుకున్నాడు కాబట్టి మనమంతా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఎవరెంత సహాయం చేసినా నా కొడుకు అదృష్టవంతుడు కాబట్టే ఇంత సంపాదించాడు. వాణ్ణి చేసుకున్నందుకు నీకు అదృష్టం దక్కింది. అందుకే హాయిగా కాలు మీద కాలేసుకుని బతికేస్తున్నాం. ఏంటండి డల్గా ఉన్నారు? కార్తిక్ ను మళ్ళీ కిడ్నాప్ చేస్తామని ఎవరో బెదిరిస్తూ ఫోన్ చేశారు. వంశీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. బాబు దొరికాడని ఆనందపడుతున్న సమయంలో మళ్ళీ ఇదేంటండి? పాపం కార్తిక్ వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో. బాగుందయ్యా, చాలా బాగుంది. వాళ్ళేమో వీడిని జైలుకి పంపించారు, మీరేమో వాడి మీద చాలా పడుతున్నారు. బానే ఉంది. నన్ను పోలీసులకు పట్టించారని బాధపడటం లేదు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే చేస్తారు. కానీ ఏ పాపం తెలియని కార్తిక్కి ఎందుకిలా జరుగుతుందని ఫీల్ అవుతున్నారు. అసలు ఎవరండి వాళ్ళు, ఎందుకిలా బెదిరిస్తున్నారు? సుధా, ఆ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక ముందు కార్తిక్కి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేయడం అంటే ఇదే మరి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మిస్టర్ వరుణ్. ఇదే మన సైట్, రండి చూద్దాం. సో మిస్టర్ వరుణ్, ఈ సైట్ ని ఈరోజు నుండి నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఏం చేస్తారో ఏమో, 6 నెలలు తిరిగేసరికల్లా మనం 10వ అంతస్తులో నిల్చొని మాట్లాడుకోవాలి. ఓకే? షూర్ షూర్, తప్పకుండా. మీ ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తక్కువ ఫినిష్ చేస్తాను. వన్ మోర్ థింగ్ వరుణ్, బిల్డింగ్ కి ఈస్ట్ సైడ్ ఎక్కువ ప్లేస్ వదలాలి. అక్కడ బాస్కెట్ బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్ కంపల్సరీగా ఉండాలి. అంటే ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ లో అన్నమాట. మేడం, అటు ఈస్ట్ కాదు, నార్త్. ఓ అలాగా, అయినా కన్ఫ్యూజన్ ఎందుకు? కార్ లో కంపాస్ ఉంది, తీసుకురండి. ఓకే మేడం. యూసీ మిస్టర్ వరుణ్, శరణ్యం చూసారా? వచ్చినప్పటి నుండి మనమే గొంతు పగిలేలా అరుస్తున్నామే గాని అది కనీసం పెదవైన విప్పిందా? ఇంట్లోనూ బయట దాని మౌనాన్ని భరించలేక చస్తున్నాను. కనీసం మీరైనా చెప్పండి. కార్లో కంపాస్ లేదు మేడం. ఎక్స్క్యూజ్ మీ, పదండి. థ్యాంక్స్.
నన్ను చూసి మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయరనుకున్నాను. కానీ మీరు మనసు మార్చుకున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. నాలోని ఇంజనీరింగ్ స్కిల్కి న్యాయం చేయాలని ఒప్పుకున్నాను. నాకెవరి మెప్పులు అక్కర్లేదు. తీసుకున్న మనసుని తిరిగి ఇచ్చేశారు. నేను చెప్పే థ్యాంక్స్ మాత్రం స్వీకరిస్తారని ఎలా అనుకుంటాను? ఒక్క నిమిషం. గతాన్ని తవ్వి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు రండి. కాకపోతే చిన్న రిక్వెస్ట్, మీరే నా భర్తని స్వప్నకు తెలీదు, దయచేసి మీరు చెప్పకండి. ఆ స్థానాన్ని కోల్పోయి చాలా కాలమైంది. కోల్పోయిన వాటి గురించి ప్రస్తావించడానికి ఎవరు ఇష్టపడరు. కోల్పోవడానికి వదిలేయడానికి మధ్య చాలా తేడా ఉంది. భర్త స్థానాన్ని మీరు వదిలేశారు, భార్య స్థానాన్ని నేను కోల్పోయాను. కానీ ఇంతవరకు దానికి కారణం మాత్రం తెలీదు. తెలియకపోవడానికి, తెలియనట్టు నటించడానికి చాలా తేడా ఉంది. ఏమీ తెలియని వాళ్ళు అమాయకులా కనిపిస్తారు, తెలియనట్టు నటించే వాళ్ళు ఎదుటి మనిషి జాలి కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తారు. కాలం మనసుకి తగిలిన గాయాన్ని మానుపుతుందేమో కానీ చేసిన తప్పుల్ని మర్చిపోనివ్వదు. సారీ వరుణ్, కంపాస్ కార్లు లేదు, ఆఫీస్ లో మర్చిపోయి ఉంటాను. ఇట్స్ ఆల్ రైట్, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే. మళ్ళీ ఏ లోకంలోకి వెళ్ళిపోయావే, వెళ్దాం పద రా. స్వప్న, భోంచేద్దు గండ్రా. అవును, శరణ్య ఏది? బెడ్రూమ్ లో ఉన్నట్టుంది ఆంటీ. శరణ్య, శరణ్య, మీరు అన్నం పెట్టండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. సరే, తొందరగా వచ్చేయండి. అలాగే. శరణ్య, ఆంటీ భోజనం పిలుస్తుంది పదా. శరణ్య, పిలుస్తున్నా పలకుండా అలా పడుకుని దేని గురించి ఆలోచిస్తున్నావు? శరణ్య, ఏమైంది, ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదు పద. అంతలా ఏడుస్తూ ఏం లేదంటావేంటే? ఏం జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా? నన్నెవరంటారు, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్దాం పద. ఆగవే, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పండి, విడిచిపెట్టను. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నువ్వు పడుతున్న బాధంతో చెప్తావు కానీ కారణం చెప్పవు. ఏడుస్తూ మా కళ్ళెదురుగానే తిరుగుతావు, దానికి కారణం చెప్పవు. నిన్ను పరిస్థితుల్లో చూస్తూ ఏం లేదంటే విని ఎలా ఊరుకోమంటావే? శరణ్య, శరణ్య, దీన్ని పిలుచుకొస్తానని చెప్పి నువ్వు ఇక్కడే ఉండిపోయావా? అసలు ఏం చేస్తున్నారు మీ ఇద్దరు ఇక్కడ? ఏం లేదమ్మా, ఇద్దరం బయలుదేరుతున్నాం, ఇంతలో నువ్వు వచ్చావు. లేదంటే అబద్ధం చెప్తుంది, నేను వచ్చేసరికి మంచంపై పడుకుని ఏడుస్తుంది, కారణం అడిగితే చెప్పట్లేదు. దీని ఏడుపు నీకు కొత్తేమో కానీ మాకు పాతే. దీని ఏడుపుకు కారణం దీని భర్తేనమ్మా. ఈరోజు మళ్ళీ ఎక్కడో దీని భర్తను చూసుంటుంది, అది గుర్తొచ్చి ఇప్పుడు ఏడుస్తుంది. ఇన్నాళ్ళుగా శరణ్యను నరకయాతన పెడుతున్న ఆ మహానుభావుణ్ణి ఒక్కసారి దర్శించుకోవాలనుందాంటి. శరణ్యను అడిగితే ఏమీ చెప్పడం లేదు, కనీసం మీరైనా చెప్పండి ఆంటీ. అది అమ్మా, నా గురించి ఇంట్లో మీటింగ్లు పెట్టొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. సరేలేమ్మా, నువ్వురా.
ఇంటికేదో శని పట్టుకుందిరా, లేకపోతే పోయిన బాబు దొరికి 4 రోజులు కాలేదు, మళ్ళీ ఇంతలోనే బెదిరింపు ఫోన్లు ఒకటి. రై, మీ అమ్మని శైలజని చూడు, బాబును బయటికి తీసుకెళ్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందనని బెంబేలు పడిపోతూ లోపలే కూర్చున్నారు. ఏం చేస్తావు నాన్న? భయపెట్టేవాడికి ఇప్పుడు భయపడేవాడు లోకమే కదా. అసలు వాడెవడు, మన బాబు వెనకాల ఎందుకు పడుతున్నాడు అర్థం కావడం లేదు కదా. వంశీ, రణశేఖర్, మా పరిస్థితి చూడండి. ఎంతో ప్రశాంతంగా ఉన్న మా జీవితాలని ఒకే ఒక్క ఫోన్ కాల్ ఎలా డిస్టర్బ్ చేసిందో. మళ్ళీ వాడు ఫోన్ చేశాడా? లేదు శేఖర్, వాడి ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాం. వాడు ఫోన్ చేసిన వెంటనే వాడికి కావాల్సిందేంటో అడిగేయాలనుంది. వాడు అడిగేది ఏ డబ్బో బంగారం అయ్యి ఉంటే వాడు మొహాన్ని కొట్టుండేవాడు, కానీ వాడు మా బాబునిచ్చేయమంటున్నాడు. అది మా దురదృష్టం. హలో, మనసు అదే మమత అదే పనిగా ఏదో తపన. మార్పు లేదు మనసులోన, మార్పు లేదు మనసులోన. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.